అవినితి అక్రమాలకు పాల్పడుతూ సర్పంచ్ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెక్కపల్లి గ్రామస్తులు రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. సమగ్ర విచారణ జరిపి చెక్కపల్లి సర్పంచ్ జైపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో సర్పంచ్ తానే గ్రామ పనులను దగ్గరుండి చేయిస్తూ ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. గ్రామంలో జరిగే ప్రతి పనికి అధిక బిల్లులు చేస్తూ ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని అన్నారు. నాసిరకం పనులతో చేపట్టిన నిర్మాణాలు వర్షానికి ధ్వంసమయ్యాయి అన్నారు. ఆర్టీఐ హక్కు ద్వారా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయని అన్ని శాఖల అధికారులు సత్వరమే స్పందించి సర్పంచ్పై బహిరంగ విచారణ జరిపి ప్రజాధనాన్ని కాపాడాలని కోరారు. చక్కపల్లి గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదలేసినటువంటి నిధులను మా చక్కపల్లి గ్రామ సర్పంచ్ అయిన అడిగ జైపాల్ రెడ్డి గారు అనేక రకాలుగా నిధులను దుర్వినియోగం చేసి మరి అలా చక్కపల్లి గ్రామ ప్రజలను మోసం చేస్తున్నాడు. మరి ఆయన చేస్తున్నటువంటి మోసానికి సమగ్ర విచారణ జరిపి బహిరంగంగా ప్రజల ముందు విచారణ జరపాలని ఈరోజు ఎంపీడీఓ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ సమగ్ర విచారణలో అనేక కార్యక్రమాలు అనేక పనులు చేపట్టారు జైపాల్ రెడ్డి గారు. మరి అన్ని పనులలో కూడా నాణ్యత లేదు, చేయని పనులకు కూడా నిధులను డ్రా చేసి చక్కపల్లి గ్రామ ఆయనను ఎన్నుకున్నటువంటి ఓటర్లను మోసం చేస్తున్నాడు. మరి ఇకనైనా గ్రామ ప్రజలందరూ కన్ను తెరిచి అడ్డిక జైపాల్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మోసాలకు, అడ్డిక జైపాల్ రెడ్డి చేస్తున్నటువంటి నాణ్యత లేని పనులను వ్యతిరేకించి మరి ఈ సమగ్ర విచారణలో మీరందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ సామాజిక ఉద్యమం అందనాలు. ఇప్పుడు నూతన పాలకవర్గం ఛార్జ్ తీసుకున్న తర్వాత 38 లక్షల రూపాయలు వివిధ రూపాలలో చెక్కపల్లి గ్రామానికి మంజూరు కావడం జరిగింది. దీంట్లో రోడ్లు కానీ చెక్ డ్యాములు కానీ వాటి నిర్మాణం విషయంలో డంపింగ్ యార్డ్ కానీ శ్మశాన వాటిక కానీ వాటి నిర్మాణ విషయంలో నాణ్యత అనేది లేదు, లోకల్ ఇసుకతో నిర్మిస్తున్నారు అనేటువంటి విమర్శలు ఉన్నప్పటికీ వాటిని సవరించుకోకపోగా ప్రస్తుతము వర్షాలకు తను నిర్మాణం చేసినటువంటి చెక్ డ్యామ్ కానీ పైప్ లైను వాటికి సంబంధించింది పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది, కొట్టుకుపోవడం జరిగింది. ఈ క్రమంలో ఆర్టీఐ చట్టం ద్వారా ఈ నిధులకు సంబంధించినటువంటి వివరాలు మేము తీసుకున్నప్పుడు భయంకరమైన నిజాలు దాంట్లో బయటపడ్డాయి. మరి ముఖ్యంగా కేవలం సంవత్సరంన్నర కాలంలో వీధి లైట్ల కోసం అని చెప్పి 150,000 రూపాయలు హరితారం 1-2-3 అనేటువంటి దాన్ని బేస్గా చేసుకొని క్లీనింగ్ సెక్షన్ అని అదని ఇదని దాని మీద 2,50,000 రూపాయలు, అలాగే మొరం పేరిట దాదాపు 150,000 రూపాయలు, మరి ట్రాక్టర్ కొనుగోలు చేసినప్పుడు బ్లేడ్కి అని చెప్పి తీసుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా బ్లేడ్ అనేటువంటిది ఫిట్ చేయడం లేదు. అదే మాదిరిగా బ్లీచింగ్ కోసం అని చెప్పి, క్లీనింగ్ కోసం అని చెప్పి, కేవలం బతుకమ్మ పండుగ నిర్వహణ కోసం అని చెప్పే లైటింగ్ కోసం 50,000 రూపాయలు అక్రమంగా దానిలో నుంచి సెక్రటరీ గారి ప్రోద్బలంతో డ్రా చేసుకోవడం జరిగింది. ఇలా నికరంగా 10 లక్షల రూపాయలు జనరల్ ఫండ్ నుండి వారు అక్రమంగా పనులేం చేయకుండా వాడుకున్నట్టుగా క్లియర్గా మాకు ఆ రిపోర్ట్లో తెలిసింది. దీని అంతటికీ గతంలో మేము దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా అధికారులు పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టలేదు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులు సక్రమంగా ప్రజల బాగోగుల కోసం ఖర్చు చేయాల్సినటువంటి సర్పంచ్ గారు ఏకపక్షంగా ఎలాంటి గ్రామ సభ లేకుండా, వార్డు సభ్యులకు కూడా పూర్తి స్థాయి సమాచారం ఇవ్వకుండా, ఏ పద్ధతులకు దేని ఖర్చు పెడుతుందో చెప్పకుండా, నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతి నెల ఖర్చులు కానీ జమ కానీ నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నప్పుడు వాటన్నింటినీ అతిక్రమించి కొత్త పంచాయతీరాజ్ చట్టం మొత్తాన్ని అతిక్రమించి అక్రమంగా నిధులు తన సొంతానికి వాడుకొని దుర్వినియోగం చేసినటువంటి సర్పంచ్ గారిని
అధికారులు ఆయా శాఖల అధికారులు పూర్తి స్థాయిలో బహిరంగ విచారణ చేసి అందులో ఉన్నటువంటి అవినీతిని బయటకు తీసి ప్రభుత్వ లక్ష్యాన్ని ముందుకు నడిపించే విధంగా పరిపాలన కొనసాగాలని కోరుకుంటూ ఇందులో ఉన్నటువంటి లొసుగులను నిగ్గుతేల్చి న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాను।